హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను టూ స్టాక్స్ గురించి మాట్లాడబోతున్నాను ఈ రెండు కూడా స్ట్రాంగ్గా ఉన్నాయి ఈ రెండు స్టాక్స్ గురించి ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో నేను చార్ట్స్ అయితే పోస్ట్ చేశాను ఇదిగోండి ఇది టాటా మోటార్స్ అని చెప్పి ఆ తర్వాత క్యాప్లిన్ పాయింట్ అని చెప్పి చార్ట్స్ అయితే పోస్ట్ చేశాను సో ఈ రెండిటి గురించి నేను ఎనాలిసిస్ చేస్తాను ఫ్రెండ్స్ రానున్న షార్ట్ టర్మ్లో ఈ రెండు మంచి రిటర్న్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది నా సిస్టమ్ ప్రకారము అలాగే నా ఎనాలిసిస్లో ఉండే పాయింట్స్ ప్రకారము అర్థమవుతుంది ఓకే సో కంప్లీట్గా ఈ అనాలిసిస్ చూడండి ఆ తర్వాత మీరు ఈ అనాలిసిస్ని మీరు యూస్ చేసుకోవచ్చు కూడా ఓకే సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫస్ట్ మనం డిస్కస్ చేయబోతున్న స్టాక్ వచ్చేసి టాటా మోటార్స్ ఓకే సో టాటా మోటార్స్ చూడండి ఇప్పుడు మన ప్రీవియస్ మన ఇది మన థింక్ ఈక్విటీ ఛానల్ ఫ్రెండ్స్ ఇందులోకి వెళ్ళి చూడండి చాలా వీడియోస్ నేను ఇక్కడ చేయటం జరిగింది ఓకే సో ప్రీవియస్గా నేను టాటా మోటార్స్ అనేది ఒక స్టాక్ నేను ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ బ్యాచ్కి మాట్లాడాను ఫ్రెండ్స్ ఓకే ఆ తర్వాత వాళ్ళ టెక్నికల్ అనాలిసిస్లో వన్ ఆఫ్ ద ఫస్ట్ స్టాక్స్ టాటా మోటార్స్ ఆ తర్వాత మనకి ఆ స్టాక్లో హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది ఓకే సో ఈ హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చిన తర్వాత స్టాక్ చూడండి నా ఫైవ్ మంత్స్ ఆల్మోస్ట్ అదే లెవెల్స్లో ఉంది సో ఈ త్రీ ఫిఫ్టీ లెవెల్స్ అనేది ఒక బెంచ్ మార్క్ ఈ టాటా మోటార్స్ త్రీ ఫిఫ్టీ లెవెల్స్ దగ్గర నుంచి ఆ లాంగ్ కన్సాలిడేషన్ అయింది ఓకే సో ఇది చూడండి హ్యూజ్ ర్యాలీ ఆ తర్వాత ఇది జనరల్లీ ప్రాసెస్ ఫ్రెండ్స్ ఓకే సో హౌ డు హౌ డస్ ద స్టాక్స్ మూవ్ అని మీరు అనుకుంటే కనుక సో సేమ్ వే బుల్లిష్ అయినా బేరిష్ అయినా చూడండి దేర్ విల్ బీ ర్యాలీ ఆ ర్యాలీ తర్వాత ఒక కన్సాలిడేషన్ వస్తుంది ఓకే అండ్ అగైన్ ఇది ఆ బుల్లిష్ స్టాక్ ఇంకా బుల్లిష్నెస్ ఉంటే ఈ ర్యాలీ ఇక్కడ నుంచి మనకి బ్రేక్అవుట్స్ ఇచ్చి ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇదే టైప్ ఆఫ్ ర్యాలీని ఇక్కడ నుంచి కంటిన్యూ చేస్తుంది సో ఇలాగే జరగాలని లేదు బట్ ఒకవేళ ఇదే జరిగితే కనుక మనం ఇంకా టాటా మోటార్స్లో మరింత రిటర్న్స్ మనం చూడొచ్చు సో దీన్ని ఎలా ప్లే చేయాలి ఎంత ఏ లెవెల్స్ మన ఫోకస్లో ఉండాలి అండ్ ఎంత మన స్టాప్ లాసెస్ ఉండాలి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడతాను ఫ్రెండ్స్ ఇదే కనుక ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వస్తే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన మీ ఫ్రెండ్స్తో తప్పకుండా మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి ఓకే సో టాటా మోటార్స్ ఒక చార్ట్ నేను ఒకసారి చార్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను ఇది మన థింక్ ఈక్విటీ లర్న్ టు అర్న్ అని చెప్పి మనకి టెలిగ్రామ్ ఛానల్ ఈ టెలిగ్రామ్ ఛానల్ని మీరు థింక్ ఈక్విటీ అని సెర్చ్ చేస్తే మన లోగోతో మీకు వస్తుంది ఓకే సో ఇక్కడ చూద్దాము చార్ట్ ఈ చార్ట్లో చూడండి నేను మెన్షన్ చేసినవి సేమ్ రైట్ ఇంత కన్సాలిడేషన్ ఆ తర్వాత సి ఇప్పుడు మీరు ఒకవేళ ఈ ప్యాటర్న్ అబ్జర్వ్ చేసినట్లయితే దీన్ని మనకి ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్స్ అంటారు బట్ ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్సా లేకపోతే హెడ్ అండ్ షోల్డర్స్ అనేది పాయింట్ కాదు ఈ స్టాక్ మనకి రిలేటివ్ స్ట్రెంగ్త్లో ఏ విధంగా ఉంది అని ఓకే సో ఈ రిలేటివ్ స్ట్రెంగ్త్ని మనం అర్థం చేసుకోవడానికి నేను ఆల్రెడీ ఇక్కడ సింపుల్ ఇండికేటర్స్ నేను ఎప్పుడు దీది ఇక్కడ క్రియేట్ చేశాను సో ఇక్కడ మనకి చూడండి టాటా మోటార్స్లో రెండు కూడా ఇక్కడ మనకు అవుట్ పర్ఫార్మెన్స్ చూపిస్తుంది ఆన్ మీడియం టర్మ్ అండ్ షార్ట్ టర్మ్లో కూడా ఇట్ ఈస్ షోయింగ్ అవుట్ పర్ఫార్మెన్స్ ఓకే ఈ రెండు వన్ థింగ్ ఇప్పుడు ఇదే ఎనాలిసిస్ మనం ఏదైతే ఎనాలిసిస్ చేసామో జనరలీ చూడండి ఫ్రెండ్స్ ఈ ఈ కన్సాలిడేషన్లో మనకి హెడ్ అండ్ షోల్డర్స్ కప్ అండ్ హ్యాండిల్స్ ఆర్ అసెండింగ్ ట్రయాంగిల్స్ ఇవన్నీ కూడా సైన్స్ ఆఫ్ ఎక్యుములేషన్స్ ఓకే సో ఈ సైన్స్ దీస్ ఆర్ ఆల్ సైన్స్ ఆఫ్ ఎక్యూములేషన్స్ ఓకే సో ఇప్పుడు ఆల్రెడీ నేను మన స్వింగ్ బ్యాచ్ వాళ్ళకి ఎవరైతే స్వింగ్ ట్రేడింగ్ బ్యాచ్లో అటెండ్ అయ్యారో వాళ్ళకి నేను ఆల్రెడీ ఈ టాటా మోటార్స్ పైన మేము డిస్కస్ చేశాను అలాగే ఇక్కడ లెవెల్స్ మెన్షన్ చేశాను ఫ్రెండ్స్ సి అబ్జర్వ్ టాటా మోటార్స్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ టు త్రీ సిక్స్టీ సో ఇప్పుడున్న లెవెల్స్ త్రీ ఫార్టీ మనకి ఎస్ఎల్గా పెట్టుకుంటున్నాము అండ్ టార్గెట్స్ టార్గెట్స్ అనేవి నేను మీకు చాలాసార్లు డిస్కస్ చేశాను నేను టార్గెట్స్ పైన ఫోకస్ చేయను బట్ ఇదే మనకి మూమెంట్ వస్తే కనుక వీ విల్ సీ బియాండ్ ఫోర్ ట్వంటీ లెవెల్స్ అనేది అట్లీస్ట్ ఫోర్ ట్వంటీ లెవెల్స్ అనేది నా ఉద్దేశం అండ్ మోర్ ఓవర్ మన లాస్ అనేది త్రీ ఫార్టీ రూపీస్ దగ్గర ఉంది కాబట్టి ఇఫ్ దిస్ గోస్ రాంగ్ మార్కెట్స్లో డై మార్కెట్స్ ఓవర్ హీట్ ఓవర్ మార్కెట్స్లో బ్రెడ్ కూడా బ్రెత్ ఈజ్ ఆల్సో ఓవర్ బాడ్ జోన్లో ఉంది రైట్ సో ఇలాంటివి ఏమైనా ప్లేఅవుట్ అయితే కనుక ఇఫ్ మన అనాలిసిస్ ఏదైనా వర్క్ అవ్వకపోతే దెన్ వీ విల్ జస్ట్ లూజ్ ఫైవ్ పర్సెంట్ ఓకే బట్ మన అనాలిసిస్ అనేది కరెక్ట్ అయితే సో చూడండి ఇక్కడ ట్వంటీ పాయింట్స్ అనుకుందాం బట్ ఫోర్ ట్వంటీ ఎంత ఉంది దగ్గర దగ్గర సిక్స్టీ పాయింట్స్ సో అట్లీస్ట్ మనం వన్ ఈజ్ టూ త్రీ వన్ ఈజ్ టూ ఫోర్ మన అనాలిసిస్ కరెక్ట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో కీప్ కీప్ టాటా మోటార్స్ ఇన్ యువర్ వాచ్ లిస్ట్ ఫ్రెండ్స్ ఓకే సో ఈ ఈ లెవెల్స్ పైన ఫోకస్ ఉంచండి అండ్ టాటా టాటా మోటార్స్ మనకి మంచి మూమెంట్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి యాజ్ పర్ దిస్ అనాలిసిస్ సెకండ్ స్టాక్ ఫ్రెండ్స్ సో సెకండ్ స్టాక్ నేను మీతో డిస్కస్ చేసేది అగైన్ ఈ స్టాక్ కూడా నేను పోస్ట్ చేశాను మన మనతో డిస్కస్ మీరు ఒకవేళ చూసుంటే కనుక మన ఛా టెలిగ్రామ్ ఛానల్లో ఐ హ్యాడ్ పోస్టెడ్ అబౌట్ దిస్ స్టాక్ ఆల్సో సో సో సేమ్ క్యాప్లిన్ పాయింట్ ల్యాబొరేటరీస్ బట్ ఇక్కడ బయింగ్ లెవెల్స్ వాటి గురించి నేను మాట్లాడలేదు బట్ ఇప్పుడు కూడా నేను జస్ట్ ఈ క్యాప్లిన్ పాయింట్స్లో జస్ట్ అనాలిసిస్ షేర్ చేస్తాను రదర్ దెన్ బయింగ్ లెవెల్స్ ఓకే సో క్యాప్లిన్ పాయింట్ చూడండి నేను చార్ట్ ఓపెన్ చేస్తాను మనకి క్లియర్గా ఉంటుంది మన యువర్ క్యాప్లిన్ పాయింట్ ల్యాబోరేటరీస్ రైట్ ఓకే సో జస్ట్ నేను వీక్లీ చార్ట్కి తీసుకువెళ్తాను ఓకే సో క్యాప్లిన్ పాయింట్స్ మనకి టూ థౌజండ్ సెవెంటీన్లో సెవెన్ ఎయిటీ రూపీస్ అనే హై మేక్ చేసింది ఫ్రెండ్స్ ఓకే ఆఫ్టర్ దట్ ఈ ట్వంటీ మన ఆగస్ట్ ఏదైతే ఆగస్ట్ ఉందో ఆగస్ట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మార్చ్ ఏప్రిల్ మే జూన్ లైక్ మనకి ఫార్మా ర్యాలీ అయినప్పుడు సో ఆగస్టులో ఇట్ మేడ్ ఆల్మోస్ట్ మనకి సిక్స్ ఎయిటీ లెవెల్స్ ఇప్పుడు ఏదైతే లెవెల్స్ ఉన్నాయో సిక్స్ ఎయిటీ ఆ లెవెల్స్ వరకు ఇది రీచ్ అయింది ఓకే సో ఆగస్టు నుంచి ఇప్పటి వరకు సో ఆల్మోస్ట్ నేను మీకు టైం ఫ్రేమ్స్ కూడా మెన్షన్ చేస్తాను డేట్ రేంజ్ సో ఫ్రమ్ హియర్ టు హియర్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ ఫ్రెండ్స్ నౌ వన్ ఇయర్లో ఆ ప్రైస్ అనేది సూపర్ సూపర్ కన్సాలిడేట్ అయ్యింది అండ్ ఇప్పుడు చూస్తున్నట్లయితే మనకి ఈ ఈ ర్యాలీ చూడండి ఫ్రమ్ మార్చ్ మన మార్చ్ నుంచి వచ్చిన ర్యాలీ చూడండి మనకి దెర్ ఈజ్ నో సెల్లింగ్ క్లియర్ సెల్లింగ్ అనేది అసలు లేదు అట్లీస్ట్ ఇక్కడ చూడండి ఈ ఫాల్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది బట్ దట్ సార్ట్ ఆఫ్ ఫాల్ ఏది లేదు ఓకే సో నౌ ఐఆమ్ ఎక్స్పెక్టింగ్ ఈ స్టాక్లో నుంచి ఐఆమ్ ఎక్స్పెక్టింగ్ సమ్ గుడ్ టార్గెట్స్ ఫ్రెండ్స్ అబో ఒకవేళ మనకి ఈ ఈ ఇది ప్రీవియస్ హైస్ ఏదైతే ఉందో సెవెన్ ఎయిటీ సెవెన్ నైంటీస్ కనుక క్రాస్ చేస్తే దగ్గర దగ్గర హండ్రెడ్ సారీ థౌజండ్ అండ్ థౌసండ్ టూ హండ్రెడ్ లెవెల్స్ కూడా మనం చూడొచ్చు అనేది లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే దట్ ఈస్ ద థింగ్ ఓకే అలా కాదు షార్ట్ టర్మ్లో నేను ప్లే చేయాలి అనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ ప్లే సిక్స్ మనం స్టాప్లాస్ వచ్చేసి నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్ సిక్స్ వన్ త్రీ ఓకే సో సిక్స్ వన్ త్రీ మన జస్ట్ క్యాప్లిన్ పాయింట్ ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్ యా సో లాస్ వచ్చేసి మనకి దగ్గర దగ్గర మనం స్టాప్ లాస్ ఫైవ్ ఎయిటీ మీడియం టర్మ్ బట్ మీరు షార్ట్ టర్మ్ పెట్టుకోవాలంటే సిక్స్ వన్ జీరో మీరు లాస్ పెట్టుకోండి సిక్స్ వన్ జీరో పెట్టుకొని ఈ స్టాక్ని హోల్డ్ చేయొచ్చు ఫార్ హైయర్ టార్గెట్స్ ఓకే సో ఇక్కడ క్లియర్గా చూడండి అగైన్ క్లియర్ చూడండి ఆఫ్టర్ దిస్ ర్యాలీ ఇక్కడ ఈ పాయింట్ అండ్ ఫిగర్లో నాకు రాదు నాకు అర్థం కాదు అనుకోకండి బట్ జస్ట్ అబ్జర్వ్ చేయండి ఈ ర్యాలీలో ఉంటుంది వాట్ హ్యాపెండ్ ఈజ్ సో ఈ ఇక్కడ నుంచి ఇక్కడికి ర్యాలీ అయింది ఆ తర్వాత లాస్ట్ వన్ ఇయర్గా ఇదే ర్యాలీ బిలో క్లోజింగ్ అవ్వలేదు ఓకే సో దిస్ ఈజ్ యువర్ గుడ్ కన్సాలిడేషన్ అండ్ జస్ట్ లైక్ ఇది మన ఫ్లాగ్ లాగా ఓకే సో అండ్ మనం వాట్ టార్గెట్స్ మనం యాంటిసిపేట్ చేయొచ్చు అట్లీస్ట్ వన్ జీరో ఫైవ్ జీరో మనం అట్లీస్ట్ మనం యాంటిసిపేట్ చేయొచ్చు ఓకే సో ఇక్కడ మీరు మీడియం టర్మ్ ఒకవేళ మీడియం టర్మ్ అయితే ఫైవ్ ఎయిటీ లేదా షార్ట్ టర్మ్ అనుకుంటే సిక్స్ వన్ ఫైవ్ మీరు లాస్గా పెట్టుకోవచ్చు సిక్స్ ట్వంటీ ఫైవ్ నుంచి సిక్స్ సిక్స్టీ వరకు అంటే కొంచెం పుల్ బ్యాక్ కోసం సిక్స్ ట్వంటీ ఫైవ్ నుంచి సిక్స్ సిక్స్టీ వరకు కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు కీపింగ్ సిక్స్ వన్ జీరో షార్ట్ టర్మ్ స్టాప్ లాస్ అదే మీడియం టర్మ్కి మీరు దీన్ని హోల్డ్ చేయాలి అనుకుంటే ఫైవ్ ఎయిటీ ఈజ్ యువర్ స్టాప్ లాస్ బిలో ఫైవ్ ఎయిటీ ఈ స్టాక్ని హోల్డ్ చేయకండి ఓకే సో ఈ టూ స్టాక్స్ ఫ్రెండ్స్ నేను మీతో డిస్కస్ చేయాలనుకున్నది ఈ అనాలిసిస్ కనుక నచ్చితే తప్పకుండా మీ వ్యూస్ కామెంట్స్ రూపంలో చెప్పండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి టెలిగ్రామ్ ఛానల్లో కూడా లాగిన్ అవ్వండి లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ నేను ఇందులో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను ఓకే దిస్ ఈజ్ మ్యారికో చార్ట్ ఫ్రెండ్స్ ఆఫ్టర్ వెరీ గుడ్ ర్యాలీ మనకి ఇవాళ ఫైవ్ హండ్రెడ్ అబోవ్ ఫైవ్ హండ్రెడ్ మ్యారికో క్లోజ్ ఇచ్చింది ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అబోవ్ ఫైవ్ హండ్రెడ్ ఫర్ అ వెరీ వెరీ లాంగ్ టైమ్ సిన్స్ దిస్ ఇస్ మై పోర్ట్ఫోలియో స్టాక్ ఓకే సో ఇలాంటి కంటెంట్స్ చూడండి ఇక్కడ మ్యారికో సీఏజీఆర్ హెచ్యుఎల్ సిఏజీఆర్ అని కంపేర్ చేశాను ఓకే సో ఆల్ దిస్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం వీటన్నిటికీ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను జై హింద్